వస్త చర్చలకి భూకంపాలు వ్యాపారం చేస్తే తట్టు వాళ్ళకి కూడా అండగా ఉంటాను మన పాదయాత్ర చేశాను ప్రతి గ్రామానికి వెళ్ళినాను ఒక్క ఇల్లు ఇచ్చినారా 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు మోసం చేశారు మన 3 లక్షలు ఇచ్చామండి ఇంటింటికి తిరిగి ఆధార్ కార్డు తీసుకున్నారు మరి మీ ఆధార్ కార్డు ఎక్కడుంది మన 3 లక్షలు ఇచ్చి ఏం చెప్పినారు మీ గ్రామాలకు వచ్చాను బాల దగ్గర చూస్తే 27 ఎకరాల భూమి కబ్జా ఆ రోజు నసీరాబాద్ పోయినాను పాదయాత్ర పోయినాను నన్ను దాడి చేశారా లేదా నాపై కత్తితో దాడి చేశారా లేదా మన కేసు నేనే దాడి చేశాను నాపైన కేసు ఎక్కడ పెట్టినారు మీకోసం నేను వచ్చిన మీ బిడ్డగా వచ్చిన మన ప్రభుత్వం వస్తుంది మీ బిడ్డలాగా తమ్ముడులాగా మగ్గురులాగా మీ కొడుకులాగా నా తల్లిని ఎలా చూసుకుంటానో చెప్తాను ప్రజలని అలాగే సమయం తక్కువంది చాలా మాట్లాడుతుంది ఒకటే అనుకున్నాను 20 రోజులు నా కోసం పనిచేయండి అక్కడ ఇద్దరు
మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మూడు మూడు సార్లు గెలిచారు మన అభివృద్ధి ఏం చేసిను ఏమీ లేదు ఏమంటాడు లక్ష్మణి ఊరుకి వచ్చి నన్ను గెలిచేంటి మినిస్టర్ అవుతా అంటాడు అరే గెలిస్తే పేదవాళ్ళకి ఇల్లు ఇప్పియాలే రేషన్ కార్డు ఇప్పియాలే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పియాలే రైతు బాంధి ఇప్పియాలే కౌలు రైతులకి కూడా రైతు బాంధి ఇప్పియాలే మీరు బాగుండేటట్టు అంతిగన మించింది స్వేచ్ఛ చెట్లలో స్వేచ్ఛ లేకుండా పోయింది మీకు ఆరు గ్యారంటీలు మన ప్రభుత్వంది కాకుండా నావి కూడా ఆరు గ్యారంటీలు ఉన్నాయి ఈరోజు మూడు ఎంత మళ్ళీ ఇంకొక సభ ఇంకా మూడు ఎంత ముడతాది స్వేచ్ఛ రోడీ ముడనీయను భూ కబ్జాలు చేయను భూ కబ్జాలు చేసే ప్రాంతం కావాలి కబ్రిస్తాన్ రెండు మన ముస్లిం భాయకి వాళ్ళ కబ్రిస్తాన్ భూమి ఇప్పిస్తాను ఈజీగా కట్టిస్తానని చెప్పి కూడా మాటిస్తుంది మూడోది ఈ ఇష్ట దండ మట్టి దండ చేసిన వాళ్ళందరినీ కోట్లు కోట్లు ప్రభుత్వ సంపత్తి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టి మీకు చూపిస్తా ఇంకా మూడు ఇంకా ఉన్నది ఇరవై రోజులు ఆ మూడు యొక్క ఆ మూడు ఎక్కడే లక్ష్మారెడ్డి ఎక్కడికి మారిపోతాడో
భయపడకుండానే సింహం దగ్గర పోగానే ఏం చేసింది, సింహం దబుక్కున దుంకిదానికి శౌలు కొరికింది, దానికి శౌలు కొరికేసింది.